అమౌంట్ రిలీజ్ చేయబోతున్నారు. ఒక నిమిషం ఆ అమౌంట్ ఎంతో చెప్తాను నేను. దాదాపు రెండు పెద్ద అడ్వర్టైజ్మెంట్లేమో అదే సార్, అదే సార్, కోయిన్సిడెన్స్ సార్, ఇది కోయిన్సిడెన్స్. అది 261516 మందికి ఈ ఏడాది జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి జమ చేయనున్న అమౌంట్ 261.51 కోట్లు సార్. అంటే 261 కోట్లు, 261 అండ్ 261 కోట్లు మొత్తం కేటాయిస్తూ ఉన్నారు. ఈ నాలుగేళ్లలో ఇప్పటి వరకు 1026 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. వాహనమిత్ర అంటే మనకి అందరికీ తెలుసు సార్, ఈ ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఈ ప్రయోజనం కల్పిస్తారు. ప్రతి అట కూడా 10,000 రూపాయలు వాళ్ళకి ఇస్తారు. అదే సార్, వాళ్ళకి ఇస్తారు. ఎందుకు ఇస్తారు అంటే, అదే సార్, వాహనమిత్ర ద్వారా వచ్చిన ఈ 10,000 రూపాయలు ఈ ఈ చెత్త ఈ రోడ్ల వల్ల, ఈ రోడ్ల దుస్థితి వల్ల ఆటోలు పాడైపోయి, క్యాబ్లు పాడైపోయి, మ్యాక్సీ క్యాబ్లు పాడైపోయి వాళ్ళందరూ రిపేర్లు చేసుకోవడానికి కూడా సరిపోవట్లేదు సార్ ఈ 10,000 రూపాయలు. ఏకేపీ దీంతో కొంతమంది చెప్తూ ఉన్నారు మొత్తం డొక్కు మొత్తం అంది పోతూ ఉన్నాయి మొత్తం అని చెప్పి. అరే ఇరిగిపోతున్నాయి సార్, చక్రాలు ఇరిగిపోతున్నాయి సార్. ఆరోపణ ఏం కాదు, వాస్తవమే ఇది. సందేహం లేదు. సుందరాం మన సుందరప్ప విజయ కుమార్ గారు జాయిన్ అయ్యారు కాబట్టి ఆయనకి అవకాశం. రైట్ సార్, ఇప్పుడే జాయిన్ అయ్యారు. విజయ కుమార్ గారు నమస్కారం, గుడ్ మార్నింగ్, చెప్పండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నాయి సార్ మీ ఎలమంచిల రోడ్లు ఎలా ఉన్నాయి సార్ మీ నియోజకవర్గంలో? రవి గారు, మీకు, రఫి గారికి, రామాంజనేయులకి, అలాగే సుందరాం శర్మ గారికి, 99 వీక్షకులకి అందరూ కూడా శుభోదయం అండి. ఈరోజు మా ప్రోగ్రామ్ హ్యాష్ట్యాగ్ గుడ్ మార్నింగ్ సీఎం సార్కి కూడా. మాది ఎలమంచిలి రోడ్లలో మీరు చెప్పాలి అంటే, మీరు అడిగారు కాబట్టి స్ట్రైట్గా అడుగుతున్నా. అచ్యుతాపురం సజ్జ నుంచి అనకాపల్లి వెళ్లే రోడ్డు, అనకాపల్లి అంటే మన అమర్నాథ్ గారి కాన్స్టిట్యున్సీ, వెళ్ళడం కోసం నేను సంవత్సరన్నర క్రితం ఒక అనేకమైన ఇన్సిడెంట్లు జరిగాయి. ఒక దారుణమైన ఇన్సిడెంట్ ఏంటంటే, పాప రోడ్డు మీద వెళ్తూ కుర్రాడు గొంతు వచ్చిందని జస్ట్ తప్పించబోయి కిందకి జారుకుంటే దాని మీద నుంచి హెవీ వెహికల్ ఎక్కేసింది. అయ్యో, పచ్చడి అయిపోయాడు పాపం. అది వాళ్ళ ఇంటికి జస్ట్ 50 మీటర్స్. వాళ్ళ మదర్ వచ్చి చూసి ఒక వారం రోజులు కూడా, 5 రోజులు తిండి తినక ఆవిడ కూడా చనిపోయింది. దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది, ఎలమంచిలో ఉన్న దౌర్భాగ్యమైన పరిస్థితి. అక్కడే ఈ 50 మీటర్ల మధ్యలోంచి మా ఎమ్మెల్యే కన్నబాబురాజు గారు ఎక్స్ ఆర్మీ దగ్గర ఆయన బినామీ పేర్లు పెట్టుకొని దాన్ని అలాగా ఆయన సొంతంగా ఆయన ఒక గెస్ట్ హౌస్ కట్టుకొని అచ్యుతాపురం జంక్షన్లో, ఈరోజు 25 కోట్లు ఉంది, 25 కోట్లు ఎకరా, 5 ఎకరాలు దానికి. అదే టైంలో సీసీ రోడ్ వేసుకున్నాడు సైడ్ నుంచి, అంటే బైపాస్ ఆయన కొత్తగా సొంతంగా ఒక రోడ్డు వేసుకున్నాడు. ఇది వాస్తవం, ఇది జరిగిన విషయం. అది పంచాయతీ దాంట్లో వేసుకున్నాడో ఏంది. దీనికి నేను నెక్స్ట్ ఒక 3-4 డేస్లోనే నేను రోడ్డు మీద కూర్చున్నానండి, సైడ్కి కూర్చొని జంక్షన్లో కూర్చొని, మీరు రోడ్ స్టార్ట్ చేస్తే కానీ నేను ఇక్కడి నుంచి లేగను, నేను ఎవరిని తిట్టను, ఎవరిని ఇచ్చేయను అని చెప్పి పట్టుకుంటే అక్కడే కూర్చొని అక్కడే తిన్నాను, అక్కడే పడుకున్నాను, రోడ్డు మీదే తిన్నాను, ఎవరిని కూడా మా కుర్రోళ్ళు కూడా ఎవరు రావద్దన్నాను, నేను ఒక్కడనే కూర్చున్నాను. 2వ రోజు సాయంత్రానికి వచ్చి స్టార్ట్ చేశారు. ఇది ఎలా అవుతుందండి, నాకేం తెలియదండి, మీరు 10 రోజులు అవనండి, 20 రోజులు అవ్వండి, నాకైతే ఇది పరిస్థితి, ఇది మా జనసేన పార్టీ నుంచి మేము చేసిన పనండి. తర్వాత మళ్ళా ఆ తర్వాత మా రెగ్యులర్ ప్రోగ్రాము స్టార్ట్ చేసాం. అంటే మేము గుంతలు కప్పటం, హ్యాష్ ట్యాగులతో వీళ్ళకి కళ్ళు తెరిపించడం, ఎందుకంటే మొత్తం అంతా బాగుందని అంటారు. ఎమ్మెల్యేలకు తెలుసు, సర్పంచులకు తెలుసు, ఎంపీటీసీలకు తెలుసు, అందరికీ తెలుసు, ఎంపీపీలకు తెలుసు. వాళ్ళేమో ముఖ్యమంత్రి గారికి చెప్పరు, మంత్రులు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, ఇది మా అభిప్రాయం, పూర్తిగా మా అభిప్రాయం అంటే ప్రతి ఒక్కరి అభిప్రాయం. సుందరరామ్ శర్మ గారు ఈరోజు ఏదన్నా మాట్లాడారు కాబట్టే ఈరోజు హ్యాష్ట్యాగ్ అనే ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేసాం. లాస్ట్ టైం స్టార్ట్ చేసాం, ఇప్పుడు స్టార్ట్ చేసాం. హ్యాష్ట్యాగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడమే కాకుండా ఇమీడియట్ రిలీఫ్ కోసం మా సొంత నిధులతో రాష్ట్రం మొత్తం గుంతలు కప్పాం. ఇది వాస్తవం,
రాష్ట్రం మొత్తం ఆ గుంతల వల్ల రాష్ట్రం మొత్తం ఏం కప్పలేదు రాష్ట్రం మొత్తంలో మీ పార్టీగా రాష్ట్రం మీ పార్టీగా అంత ఫండ్ ఎక్కడ ఉంది సార్ రాష్ట్రం మొత్తం కప్పాలంటే రవి గారు మాకుండదు కాదు గుంతలు కప్పాము గుంతలు కప్పాము నేను ఒక కాంట్రాక్ట్ నేను ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ నేను రన్ చేస్తున్నప్పుడు నాకు తెలుసు అది తక్కువ మనీతోని మాక్సిమం బెనిఫిట్ ఎలా చేయాలని చెప్పి నాకు నేనుగా విశాఖపట్నంలో ఉన్న అందరికీ కూడా నేను చెప్పి డబ్ల్యూఎంఎం అనే ఒక దీన్ని తీసుకొచ్చి మెటీరియల్ తీసుకొచ్చి దాన్ని నేను గుంతల్లో కప్పడం వల్ల మాక్సిమం అది ఒక ఒక టూ మంత్స్ వన్ మంత్ టూ మంత్ త్రీ మంత్స్ రిలీఫ్ ఇచ్చింది ఇది వాస్తవం టెక్నాలజీ మేము కూడా మాట్లాడతాం సార్ మాకు తెలుసు ఏం చేయాలో అయితే అదే కాకుండా అంటే మా సొంత నిధులు అంటే మా దగ్గర డబ్బులు లేకపోయినా కూడా ఎంతో కొంత అలాగ మట్టి కప్పడమో డబ్ల్యూఎంఎం కప్పడమో లేకపోతే మీ నియోజకవర్గంలో మీరు మీ సొంత డబ్బులతో చేసి ఉండొచ్చు కానీ రాష్ట్ర వ్యాప్తంగా రవి గారు వినాలి మా నియోజకవర్గం కాదు స్టేట్ మొత్తం కావాలంటే మీరు రికార్డ్స్ తీసుకోండి స్టేట్ మొత్తంలో కూడా మేము గుంతలు కప్పే పరిస్థితి తీసుకొచ్చాం దీంట్లో కూడా ఇందాక రఫీ గారు చెప్పినట్టు మా నాయకులు కొంతమంది ఇలా గుంతలు కప్పుతుంటే మమ్మల్ని అడ్డి మమ్మల్ని కొట్టించి మమ్మల్ని కేసులు పెట్టించే పరిస్థితులు అనేక ఉన్నాయి ఇవన్నీ రికార్డ్స్ కావాలంటే చూడండి కావాలంటే నేను కూడా ఇస్తా ఇది పరిస్థితి అంటే ఇక్కడ మా కాన్సెప్ట్ ఏంటంటే జనవాణి అవనండి ఇంకోటి అవనండి వీ వాంట్ టు రైజ్ అవర్ వాయిస్ మేము ప్రశ్నిస్తాం దానికి సొల్యూషన్ ఇస్తాం మేము ప్రభుత్వానికి విన్నవిస్తాం ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాలి నిజంగా అది ప్రజాప్రభుత్వం అయి ఉండుంటే ఏ ఒక్క వ్యక్తి ఇచ్చినా కూడా అది పట్టించుకునేవాళ్ళు కానీ ఇది ప్రజాప్రభుత్వం కాదు కాబట్టి వాళ్ళ సొంత ప్రజాప్రతినిధులు వాళ్ళ సొంత పార్టీ జెండా ఎజెండా మీద వాళ్ళ గుర్తు మీద గెలిచిన ప్రజాప్రతినిధుల్ని వాళ్ళు పట్టించుకోవట్లేదు ఇది వాస్తవం కాబట్టే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులకి ఇంత దారుణమైన పరిస్థితులకి ఈ రాష్ట్రం పడిపోయింది ఇది అందరికీ తెలిసిన విషయం ఆఖరికి మా ఎమ్మెల్యే ఏం చేస్తాం అన్ని కూడా మీకు కావాలంటే బటన్ నొక్కేస్తారు ఇచ్చేస్తారు సపోజ్ ఈరోజు నేను మాట్లాడతాను మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న హ్యాష్ట్యాగ్ దీనికోసం క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం కోసం ఒక ప్రెస్ మీట్ ఒక వీడియో రిలీజ్ చేసినప్పుడు చాలా క్లారిటీగా మాట్లాడారు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 2,100 కోట్లు తీసుకొచ్చారు అలాగే ఆర్ఎన్బి రోడ్లు ఈరోజు అదే మీరు కూడా ఇప్పుడు చెప్పారు ఆర్ఎన్బి రోడ్లు ఇదేంటి బడ్జెట్ ఏంటి లేకపోతే పంచాయతీరాజ్ బడ్జెట్ ఏంటి ఇవన్నీ కూడా నేనేమంటానంటే పీరియాడికల్ మెయింటెనెన్స్ అనేది నార్మల్ ఇది ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇక్కడ ఒక విషయం గమనించాలి ఈ రాష్ట్రంలో మనం ఎవరు చెప్పినా చెప్పకపోయినా ముఖ్యమంత్రి పనిచేసినా చెయ్యకపోయినా నార్మల్గా కొన్ని విషయాలు ఉంటాయి అంటే ఒక స్కూల్ ఉందనుకోండి దానికి మినిమం మెయింటెనెన్స్ ఉంటుంది అంటే బాత్రూమ్లు లేకపోతే కడగడ అవన్నీ మెయింటెనెన్స్ చేయడం లేకపోతే ఇల్లు ఆ స్కూల్ తుడిపించడం పెయింట్ లేపించడం లేకపోతే ఇది నార్మల్ మెయింటెనెన్స్ దానికి బిల్డింగ్ కట్టడం ఇవన్నీ స్పెషల్గా మనం గ్రాంట్లు తెచ్చుకోవాలి గ్రాంట్లు కాకుండా నార్మల్గా ఇచ్చే కొంత బడ్జెట్ అలాగ స్టేట్లో ప్రతి ఒక్క దగ్గర కూడా బడ్జెట్ ఉంటుంది అందులోనే ఈ రోడ్స్ ఉంటాయి రోడ్స్ ప్రతి ఒక్క సంవత్సరము అంటే ఆఫ్టర్ మాన్సూన్ బిఫోర్ మాన్సూన్ ఇది చాలా క్లారిటీ ఇది ఇది లాంగ్వేజ్ అండి ఇదే టెర్మినాలజీ బిఫోర్ మాన్సూన్ ప్రిపరేషన్ అంటాం మాన్సూన్ బిఫోర్ మాన్సూన్ ప్రిపరేషన్ ఆఫ్టర్ మాన్సూన్ అనేది రెండు ఉంటాయి బిఫోర్ మాన్సూన్ ప్రిపరేషన్లో ఎక్కడెక్కడ చిన్న చితక ఏమైనా వాటర్ స్టాగ్నేట్ అయితే అక్కడ పరిస్థితులు ఏంటనే దాన్ని ఎస్టిమేట్ చేసి దాన్ని స్టాగ్నేట్ అవ్వకుండా చూసుకుని దాని ప్రకారంగా రోడ్లు పాడవకుండా ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటారు అదే పరిస్థితుల్లో దానివల్ల మీకు చాలా క్లారిటీగా చెప్తున్నాను ఎందుకంటే ఆ రోడ్ల వల్ల ఇబ్బంది అలా అవుతుంది ఎక్కువగా డ్యామేజ్ అయ్యేది కానీ ఇక్కడ బిఫోర్ మాన్సూన్ ప్రిపరేషన్ లేదు ఆఫ్టర్ మాన్సూన్ కూడా లేదు ఆఫ్టర్ మాన్సూన్ అంటే ప్రతి ఒక్క సంవత్సరానికి ఒక లేయర్ తారేయాలి ఒక లేయర్ తారేయాలి దానికి మినిమం మెయింటెనెన్స్ అంటాం పీరియాడికల్ మెయింటెనెన్స్ అంటాం చిన్న చిన్న గోతుల్ని అక్కడక్కడ ఉండేదాన్ని కొంచెం ఆ ఏది కంకర్ అది వేసి దాని మీద చిన్న చిన్న ప్యాచ్లు చేస్తాం లేదా ఒక సంవత్సరానికి కంపల్సరీ సంవత్సరానికి 2 సంవత్సరాల కన్నా కనీసం ఒక లేయర్ టోటల్ తారేస్తాం ఇది వాస్తవానికి తెలిసిన వాడు ఎవరైనా చెప్తారు మీరు ఆ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి మీరు క్లియర్ గా చెప్పగలుగుతున్నారు ప్రతి ఐదు సంవత్సరాలకి ఫుల్ రోడ్ వేస్తారు ప్రతి 5 సంవత్సరాలకి ఇది మీరు కావాలంటే సుందర రామ్ శర్మ గారు ఒక్కసారి ఆర్ఎన్బి గానీ పంచాయతీరాజ్ గానీ అక్కడ ఉన్న ఇంజనీర్లను అడగండి
ప్రతి 5 సంవత్సరాలకి ఫుల్ రోడ్ మెయింటెనెన్స్, ప్రతి 5 ఏళ్లకి కంప్లీట్ రోడ్ వేయాలి, మధ్య మధ్యలో ఎక్కడైనా రిపేర్లు ఉంటే బాగు చేస్తూ ఉండాలి, పీరియాడికల్ మెయింటెనెన్స్ ఆఫ్టర్ మాన్సూన్ చేస్తారు. ఇది వాస్తవం. ఏమండి నేను వర్షంలో చేసేమని నేను అన్నట్ల, మీరు 3 సంవత్సరాల్లో దానికి ఖర్చు పెట్టిన బడ్జెట్ ఎంత, ఎక్కడెక్కడ మెయింటైన్ చేశారు, ఎక్కడెక్కడ చేశారు, నేను అంటుంది జనసేన నుంచి డైరెక్ట్ గా మేము అడుగుతున్నాం. వైఎస్ఆర్సిపి పార్టీ అధికార పార్టీ ప్రతినిధులకి, అధికార పార్టీ అధికారంలో ఉన్న నాయకులకి కానీ వాళ్ళకి కానీ అడుగుతున్నాం, స్ట్రేట్ గా ఛాలెంజ్ చేసి అడుగుతున్నాం. మీరు రిలీజ్ చేయండి. నార్మల్గా మనం చూసుకుందాం, గత 10-15 సంవత్సరాలు పెట్టుకుందాం. మీ తండ్రి గారు, ఏది జగన్ రెడ్డి గారి తండ్రి గారు కూడా ముఖ్యమంత్రిగా చేసినప్పుడు పీరియాడికల్ మెయింటెనెన్స్ కి ఎంత బడ్జెట్ ఇచ్చారు? అది ఎవరు అడగాల్సిన పని లేదు. అది ఎవరు అడగాల్సిన పని లేదు రవి గారు. సమాధానం చెప్తారు, మీరు అడిగిన దానికి ఇందాక డిస్కనెక్ట్ అయ్యారు కదా, ఆయనకి అవకాశం ఇద్దాం అంటున్నా, మీకు కంక్లూడ్ చేసే అవకాశం. నాకు సుందరరామ్ శర్మ గారికి టైం అవుట్ అవడం వల్ల ఇబ్బంది అయింది. ఇప్పుడు నేను చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నాను రవి గారు, నేనేమి అరట్లేదు. మేము నార్మల్ గా ఏమవుతుంది అంటే మా నాయకుడిని ఏమి తిడితే టాపిక్ పాయింట్ టు పాయింట్ మాట్లాడినప్పుడు అయితే మేము పాయింట్ టు పాయింట్ మాట్లాడతాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అంటే నేను సుందరరామ్ శర్మ గారితో మాట్లాడేటప్పుడు మాత్రమే ఇలా మాట్లాడతాను, ఎందుకంటే ఆయన పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు కాబట్టి. ఉన్న వాళ్ళందరూ ఊరికి ఏదో పడితే మాట్లాడతారు కాబట్టి మేము కూడా అసలు ఎన్ని మాట్లాడకుండా గట్టిగా ఇచ్చేస్తాం. దయచేసి ఒకసారి గందరగోళం అవుతుందండి, వాళ్ళు ఎలా మాట్లాడితే అలా మాట్లాడతాం. వాళ్ళు మంచిగా మాట్లాడితే నేను మంచిగా, వాళ్ళ టాపిక్ మీద మాట్లాడితే నేను టాపిక్ గా, వాళ్ళ నాలెడ్జ్ మీద మాట్లాడితే నేను నాలెడ్జ్ మీద మాట్లాడతాను. అయితే ఒకసారి ఉండండి, లెట్ మీ కంప్లీట్. ఇట్స్ అన్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎవ్రీబడి. మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, మంచి ఇన్ఫర్మేషన్. దీన్ని నేనేమంటానంటే, మీరు నార్మల్ గా పీరియాడికల్ గా నార్మల్ గా వెళ్ళే బడ్జెట్, ఆ బడ్జెట్ ని ఎవరు ఎక్కడ చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇది నార్మల్ అండి. ప్రతి సంవత్సరం అంటే ఇప్పుడు పొద్దున్న లేచి మనం బ్రష్ ఎలా చేసుకుంటాం, భోజనం ఎలా చేస్తాం, నార్మల్గా వెళ్ళే పరిస్థితులు ఎలాగ ఉంటాయో అది. దాన్ని నేను ఈరోజు టిఫిన్ చేశానని గొప్పగా చెప్పుకుని, మధ్యాహ్నం భోజనం చేశానని, అంటే మీరు మధ్యాహ్నం భోజనం చేస్తే మార్నింగ్ టిఫిన్ను సాయంత్రం డిన్నర్ ఇవ్వలేదా? ఇలా ఉంది ఈరోజు ఈ ప్రభుత్వం పరిస్థితి. 250 కోట్లు ఈరోజు వాహన మిత్ర మీద ఈరోజు రిలీజ్ చేసేస్తే, అదే వాహన మిత్ర మీద ఆ 250 కోట్లు మీద మాట్లాడుతున్నప్పుడు ఓనర్స్ కి ఇస్తారు. నార్మల్ గా ఓనర్స్ మామూలుగా చాలా మంది డ్రైవర్లు ఆటోలు నడుపుకునే పరిస్థితి కూడా ఉంది. నేనంటుంది మీరు 10,000 ఇచ్చారు, ఒక యాక్సిల్ ఇరిగిపోతే ఎంత, ఒక టైరు 3 టైర్లు ఎంత, దాన్ని నార్మల్గా మీరు చెక్ చేయండి. నేను కాదని అట్లా 3 టైర్లు ఈరోజు ఏదో ఒక ఆటో వాడిని పట్టుకెళ్ళి ఇంతకు ముందు దాని లైఫ్ ఎంత వచ్చేది 3 టైర్లకి, ఈ రోజు దాని లైఫ్ ఎంత వస్తుంది, ఎన్నిసార్లు ఇంత ముందు పంచర్లు అయ్యి ఈ రోజు ఎంత, దాని బడ్జెట్ తీసుకోమనండి. మీరు మాటమాటికి గేర్ వినండి సార్, ఒక్కసారి నేను చాలా చాలా క్వాలిటీ మాట మాట్లాడతాను. అలాగే సుందరరామ్ శర్మ గారు మళ్ళీ టైమ్అవుట్ అయినట్టుంది, మళ్ళీ వస్తారు. ఇంకోటి కూడా నేను ఏమంటానంటే, మీరు గేర్లు మారుస్తుంటే మైలేజ్ ఎంత ఇస్తుంది? రైట్ సార్, నాకు అర్థమైంది సార్ మీరు చెప్పింది, నాకు అర్థమైంది, శర్మ గారు కూడా అర్థమైంది. రైట్ సార్, అదే అండి, నేను కూడా అదే ప్రస్తావించాను. వాహన మిత్రకి మీరు 10,000 రూపాయలు ఇస్తున్నారు, కానీ ఒక వెహికల్ మెయింటెనెన్స్ కి ఎంత అవుతుంది? వెహికల్ మెయింటెనెన్స్ కి చాలా ఖర్చు అవుతుంది. లాస్ట్ వినండి, చిన్న నేను ఒకే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, 1 మినిట్ ఒకే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. మీరు గొంతల్లోకి వెళ్ళిన తర్వాత మీ బ్యాక్ బోన్లు కానీ మీ పాసెంజర్ బ్యాక్ బోన్లు కానీ పరిస్థితులు ఏంటి? ఈ ఒక్కసారి దీనికి వచ్చి ఇదే ఎంత, మీరు మాట్లాడండి. దానికి ఏమన్నా మాట్లాడండి, నేను రెడీగా ఉన్నాను. నాకు మాత్రం టెక్నికల్ గా ఈరోజు మాట్లాడదాం అనుకో. రైట్ సార్, చాలా చాలా మంచి పాయింట్స్ చెప్పారు మీరు. రోడ్ల నిర్వహణ సరిగ్గా లేని కారణంగా ఆ వెహికల్స్ పాడైపోతున్నాయి, దాంతోపాటు ఆ పాసెంజర్స్ ఆరోగ్యం మీద కూడా ఈ ఎఫెక్ట్ పడుతుంది అని కూడా మంచి పాయింట్ చెప్పారు శర్మ గారు.